ఎంత అవగాహన కల్పిస్తున్నా బాలలను పనిలో పెట్టుకుంటున్నారు పలువురు. తక్కువ వేతనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్లతో వెట్టి చాకరి చేయిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనుమతులు పొంది కొంతమంది, అనుమతులు లేకుండా మరికొంతమంది ఇటుక బట్టీలు నడుపుతున్నారు. ఈ బట్టీల్లో పిల్లలను పనిలో పెట్టి వారితో వెట్టి చాకరి చేయిస్తున్నారు. ఇటువంటి వారి సమాచారాన్ని చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ కి మహా న్యూస్ అందించింది. బాలలకు వెట్టి చాకరి నుంచి ఉపశమనం కల్పించింది, పిల్లల చేత పనులు మానిపించి తమ పిల్లల భవిష్యత్పై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తగు చర్యలు చేపట్టారు అధికారులు. సమాచారం ఇచ్చి సమాజ హితం కోరిన మహా న్యూస్ కి అధికారులు ధన్యవాదాలు తెలిపారు. మహా న్యూస్ ఇచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట జిల్లాలో ఇటుక బట్టీలలో చిన్నపిల్లలతో పని చేపిస్తున్న సమాచారం తెలుసుకొని మా డిస్ట్రిక్ట్ జైల్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి మరియు జైల్ అండ్ విభాగం నుంచి మరియు లేబర్ ఆఫీస్ విభాగం నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. చిన్నపిల్లలతో ఎలాంటి పని చేపించినా, చిన్నపిల్లలతో ఎలాంటి ఇబ్బంది కలిగినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా ఈ జిల్లాలో కానీ ఎక్కడ కానీ చిన్నపిల్లలు పనిచేస్తున్నట్టు కనిపించినా మనకు కాల్ సెంటర్ ఒకటి ఉన్నది 1098 తప్పకుండా ఆ నంబర్కి ఫోన్ చేస్తే చైల్డ్ లేబర్ ఎక్కడ ఉన్నా చైల్డ్ లేబర్ ఎక్కడ చూసినా ఆ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఎంత అవగాహన కల్పిస్తున్నా బాలలను పనిలో పెట్టుకుంటున్నారు పలువురు. తక్కువ వేతనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్లతో వెట్టి చాకరి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో అనుమతులు పొంది కొంతమంది, అనుమతులు లేకుండా మరికొంతమంది ఇటుక బట్టీలు నడుపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, థ్యాంక్ యూ మనీష. మహా న్యూస్ గతంలో కూడా ప్రభుత్వ భూమిని కాపాడిన సంఘటన మరొక ముందే, మరియు ఇప్పుడు ఇటుక బట్టీలో చిన్నపిల్లలు బాల కార్మికులు పరిచేస్తారనే వివరాలతో తీసుకెళ్లి చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ కి సమాచారం ఇచ్చి ఆ బాల కార్మికులని పనిలో నుంచి వచ్చేసి ఆ బడిలో చేరే విధంగా మహా న్యూస్ కృషి చేస్తుంది. ఇప్పటికి సిద్దిపేట జిల్లాలో పలు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అటు కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి అదొకటి ఎత్తైతే ఇది కూడా చిన్నపిల్లల్ని మనం అంటే బాల కార్మికుల దిశగా వాళ్ళ పనులు చేయకుండా స్కూల్లోకి వెళ్లే దిశగా మహా న్యూస్ ముందడిగిందని చెప్పాలి. సిద్దిపేట జిల్లాలోని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం ఊహతలో తేలకుండా ఊహలు తేయకుండా పిల్లలు కూడా ఇటుక బట్టీలో నడుపుతూ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఇటు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న చిన్నపిల్లల చేత పనిచేస్తూ కేవలం వ్యాపారం మొత్తం ధనార్జనకు తేయంగానే పాల్పడుతున్నారు. ఒకవైపు అధికారులు తనిఖీ చేసి కూడా కేసులు విధించినప్పటికీ మాకు ఇది మామూలుగా అన్నట్టుగా ఈ వ్యాపారం వ్యవహరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మనం చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ కి మరియు లేబర్ ఆఫీస్ కి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఏకకాలంలో దాడులు చేశారు. ఇటుక బట్టీలు దాడులు చేసి సంబంధిత పిల్లలని వాళ్ళకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ముందు ఎప్పుడైనా మళ్ళీ మీకు చిన్నపిల్లలతో పని చేపిస్తే గానీ మీకు పూర్తి చర్యలు తీసుకుంటామని వాళ్ళ తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చి మరియు వ్యాపారులు కూడా వార్నింగ్ ఇచ్చి చెప్పారు మనీష. ఓకే, థాంక్యూ నాగరాజ్.